గుడికి వెళ్ళినప్పుడైనా, ఇంట్లో పూజ చేసుకుంటున్నప్పుడైనా దేవుడిని మనం కోరికలు కోరుకుంటూ ఉంటాం. కోరిక చిన్నదైనా పెద్దదైనా దేవుడిని కోరిన కోరిక బయటికి చెప్పకూడదు అనే మాట వింటూ ఉంటాం. అసలు మనం కోరుకున్న కోరికను ఎందుకు బయటికి చెప్పొద్దంటారు? దాని వెనుక ఉన్న అసలైన కారణం ఏంటి? అలా బయటికి చెప్తే ఏం జరుగుతుంది? అంతేకాదు, గుడికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి అనే విషయాల కోసం ఈ వీడియో అన్నమాట. దేవుడిని పూజించి కోరే కోరిక బలీయమైనది, కష్టమైనది, మన వల్ల కానిది అయి ఉంటుంది. అలాంటి కోరిక తీరిందంటే భగవంతుడు ఇచ్చాడనే ఖచ్చితంగా ఎంతో ఆనందించే విషయమే అవుతుంది. అంత సుఖించే విషయం ధనం, సౌఖ్యం, మంచి భర్త లేదా భార్య, పదవి ఏదైనా కావచ్చు. కోరిన కోరికను పైకి చెబితే విన్నవారు ఆనందంగా కనిపించినా లోన జరగకూడదని కోరుకునవచ్చు. పైకి మీ కోరిక తీరాలని మీతో చెప్పినప్పటికీ మనసులో మాత్రం తీరకూడదు అని కోరుకోవచ్చు. అలాంటి కోరిక జరగకుండా తీరకుండా మానవ ప్రయత్నం చేయవచ్చు. కోరిన కోరిక బయటకు చెప్పొద్దని పెద్దలు చెప్పడం వెనుకున్న కారణం ఇదే. గుళ్ళో ఏ విధంగా మసులుకోవాలో చూద్దాం. గుడికి వెళ్ళినప్పుడు గట్టిగా నవ్వడం, అరవడం, ఐహిక విషయాల గురించి మాట్లాడడం చేయకూడదు. గుడి పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. కొబ్బరి పింకులు, అరటి తొక్కలు ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. దర్శనం లైన్లో తోసుకోకూడదు. దానివల్ల ఇతరులకు ఇబ్బంది కలిగించిన వారు అవుతాం. అందరూ మనతో పాటుగా దేవుడి దర్శనానికి వచ్చిన వారే కాబట్టి అందరితో పాటుగా వెళ్ళడమే ఉత్తమం. చాలా మంది దేవుడి దగ్గరికి వెళ్ళగానే కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటారు. కానీ అలా చేయకూడదు. దేవుణ్ణి ముందు తనివి తీర చూడాలి. అంతేకాని కళ్ళు మూసుకుని ఉండకూడదు. అంత దూరం వెళ్ళింది దేవుడి దర్శనానికి కదా. అలాంటప్పుడు కళ్ళు మూసుకుంటే దేవుడి దర్శనం ఎలా అవుతుంది? తీర్థం నిలబడే తీసుకోవాలి. ఇంట్లో అయితే తీర్థం కూర్చొని తీసుకోవాలి.